విశ్వాసం ఉండటం తప్పు లేదు ఎవరికైనా. అవును సార్. ఆత్మవిశ్వాసం ఉండటం అస్సలు తప్పు కాదు. అవునండి. అతి విశ్వాసం ఉండటం మూర్ఖత్వం. ఓవర్ కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెన్స్. ఎస్ సార్. ఈ వ్యక్తే కదా పార్టీనా బొక్క అన్నది అందరూ విన్నాం కదా. చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో 160 సీట్లు వచ్చేటట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు బహిష్కరణ చేశాడు? మొన్నేగా జరిగినాయి, 6 నెలల కింద 7 నెలల కిందే కదా. ప్రజల్లో అంత మార్పు వచ్చినట్టయితే మరి ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నాడు? ఈ ప్రభుత్వంతో మేము తట్టుకోలేమని కొత్తగా పుట్టిన జనసేన పార్టీ ఓట్లు లేవు సీట్లు లేవని ఆ పచ్చ మీడియా కూడా చేసే ప్రచారం చేసే పార్టీ, మరి మేము నిలబడ్డా, మేము కలబడ్డా, మేము నిలదొక్కున్నాం కదా, ఎంతో కొంత ఓట్ షేర్ పెంచుకున్నాం కదా. 6% సాధారణ ఎన్నికలు వచ్చిన దాని దగ్గర నుంచి 18% దాకా వెళ్ళాం కదా. మరి ఆ మాత్రం ఫైట్ ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఇక చంద్రబాబు నాయుడు ప్రస్థానం, చంద్రబాబు నాయుడు నిజాయితీ, చంద్రబాబు నాయుడు రాజకీయాలు, ఈ మూడు మాట్లాడితే 1983కి వెళ్ళాలి ఒకసారి. 1983లో రంగులు వేసుకునేవాడికి రాజకీయం ఏం తెలుసు అన్నాడు ఈ వ్యక్తే. ఎవరిని? తన మామ గురించి. అప్పుడు సార్ నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా, అప్పటికి అయిపోయిందండి మ్యారేజ్? అయిపోయిందా చంద్రబాబు నాయుడు గారికి కామెంట్ చేసినప్పటికి? అవ్వలేదా? అప్పుడు అల్లుడే సినిమాటోగ్రఫీ మంచి అయ్యి ఈయన పార్టీ పెట్టే లోపే ఆయన వివాహం అయింది. ఓకే ఓకే. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మామగారిని ఉద్దేశించి చేసిన కామెంట్? అయింది మామగారిని ఉద్దేశించి ఇందిరాగాంధీ గారికి ఏం చెప్పాడంటే, అంటే ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పలేదు, ప్రెస్ మీట్ ద్వారా ఏం చెప్పాడంటే మా మామ ఎక్కడ నిలబడితే అక్కడ నేను నిలబడి పోటీ చేసి ఆయన్ని ఓడించి దాని బంగారు పళ్ళెలు పెట్టి అప్పగిస్తాను చెప్పుకన్నాడు ఇందిరాగాంధీకి. ఒక ప్రకటన, రాజకీయ ప్రకటన చేశాడు. ఆ నేపథ్యం నుంచి వచ్చిన తర్వాత చంద్రగిరి నుంచి పోటీ చేశాడు ఆయన సొంత నియోజకవర్గం చంద్రగిరి గౌడ్ గుర్తుపెట్టుకుని బాగా చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. ఎవరి చేతిలో సార్ అప్పుడు? ఆ రోజు ఎవరున్నారో తెలియదు కానీ చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయాడు. ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఓడిపోయిన తర్వాత వారం రోజుల్లోనే తెలుగుదేశం దొడ్లోకి వచ్చాడు. ఎట్లా వచ్చాడో ఏంటో చెప్తే మా పిల్లి మణికరావు గారు బాధపడతారు కాబట్టి, సిగ్గు చేయడం విషయం కాబట్టి నేను ప్రస్తావించదలుచుకోవాలి. ఓకే సార్, మీతో 1-to-1 చేసినప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, అప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు వద్దులేండి. ఓకే. ఇకపోతే అక్కడి నుంచి వచ్చిన తర్వాత అల్లుడని చెప్పి ఇంక పెత్తనం ఇస్తే, పేరుకు పెత్తనం ఇచ్చినట్టుగా పార్టీ మొత్తం గురిగి పెట్టాడు. ప్రతి ఒక్కరితో లయం పెట్టుకున్నాడు, పెద్దలను దూరం చేశాడు, ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులను దూరం చేశాడు, మెల్లగా కర్షక్ పరిషత్ చైర్మన్ అయ్యాడు, కేబినెట్ హోదా తీసుకున్నాడు, రాజ్యాంగేతర శక్తిగా మారాడు, మొత్తం పార్టీని క్యాప్చర్ చేసుకున్నాడు. చివరికి వైస్రాయ్ హోటల్ ఉదంత వరకు ఏం జరిగిందనేది మనందరికీ తెలుసు. అది తెలుసు సార్ నాకు. ఇక్కడ మీరు మర్చిపోయిన చిన్న విషయం ఏంటంటే, ఈ లక్ష్మీ పార్వతి ఆమె తీసుకొచ్చి ఎన్టీఆర్ దగ్గర సఫర్లు చేయడం పెట్టింది మోహన్ బాబు అండ్ చంద్రబాబు నాయుడు. ఇది మోహన్ బాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్, నా స్టేట్మెంట్ కాదు. ఆ తర్వాత ఆమె ఏకు మేక్ అయ్యేటప్పటికి పరిణామాలు ఏ రకంగా తీసుకొచ్చారో ఆమె పేరు పెట్టి మీరు ప్రపంచానికి అందరికి తెలుసు. ఇక ఆ లోతులో కలదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు సొంతంగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయలేదు, కబ్జా చేసుకున్న పార్టీ అది. గుర్తుని, పార్టీ యొక్క పార్టీని, పార్టీ ఫండ్ని మొత్తాన్ని కబ్జా చేసుకున్నది. ఎట్లా చేసుకున్నాడు ఏంటది చరిత్ర, అది అందరికీ తెలుసు. ఒకసారి చేసుకున్న తర్వాత కూడా ఆయన 2 సార్లు నాకు తెలుసు, ఆయన చేసుకున్న తర్వాత మీరు ఆరోపణ చేస్తున్నారు కదా కబ్జా చేశారని చెప్పి, అదే కబ్జా చేసిన తర్వాత కూడా మీరు ఆరోపణ చేసినట్టు ప్రజలు మ్యాండేట్ ఇచ్చి ఆయన సీఎం చేశారు కదా. ఇంకా అక్కడితో అయిపోయింది అది, ఇంకక్కడితో అయిపోయింది. ఆ మొక్క చెప్పడానికి నేపథ్యం చెప్పాను, ఆ మొక్క చెప్పడానికి నేపథ్యం చెప్పాను. వంగవీటి రంగ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ తర్వాత మళ్ళీ నందమూరి తారక రామారావు గారు గెలిచారు. ఎట్లా గెలిచారు? అప్పుడు ద్వితీయ కళాత్రం లక్ష్మీ పార్వతి పెళ్లి చేసుకున్నాడు, ప్రజలు కూడా ఆమోదించారు, మళ్ళీ డబుల్ సెంచరీ పైన కొట్టాడు ఆయన సీట్లు. నిజంగా డబుల్ సెంచరీ కొట్టకపోతే ఎన్టీఆర్ తొక్కేసేవాళ్ళు. కొట్టిన తర్వాత ఏం చేయలేక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రికి అంగీకరించాల్సి వచ్చింది. తర్వాత ఈ ద్వితీయ కళాత్రం యొక్క బూచి చూపించి ఎట్లా చేశాడు, తర్వాత పవర్ క్యాప్చర్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ ఎలక్షన్స్ లో తను సొంతంగా వెళ్లకుండా బీజేపీతో టై అయ్యాడు. వాజ్పేయి గారు సారథ్యంలో నడుస్తున్న బీజేపీతో టై అయ్యాడు. బీజేపీకి అప్పుడు 18% ఓట్లు ఉన్నాయి. 94 ఎన్నికలండి.
94 ఎన్నికల్లో రామారావు గారు వెళ్ళారు, 99 చంద్రబాబు నాయుడు. ఓకే 99 లో ఓకే వెళ్ళిన తర్వాత భాజపాకు ఉన్న ఆ చరిస్మా వల్ల నేను, ఎందుకంటే నేను ఆ రోజు స్వయంగా చూశాను, మీరు నాగలంక ఈ సైడ్ అంటే కృష్ణా జిల్లాకి సముద్రం దగ్గరగా ఉంటాయి గ్రామాలు, ప్రతి ఇంటి పైన బీజేపీ జెండా చూశాను సార్, నేను టీడీపీ జెండా చూడలేదు కానీ బీజేపీ జెండా చూశాను నేను ఇంకే పర్యటించేటప్పుడు. ఆ స్థాయిలో ఆ పార్టీ వేళ్ళనుకుంది, ఎందుకంటే వాజ్పేయి గారు చరిస్మా వల్ల, సరే వాజ్పేయి గారి వల్ల ఈయన గెలిచాడు, పవర్ లోకి వచ్చాడు, సరే అనుభవించాడు, ఆంధ్ర రాష్ట్రంలో 23 జిల్లాలు వదిలేసి కేవలం సైబరాబాద్ మాత్రమే నిర్మాణం చేశాడు, హైదరాబాద్ అన్నాడు, చివరికి తర్వాత వచ్చిన ఎలక్షన్స్ లో చిత్తు చిత్తుగా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు అధ్వర్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీని, ఈవెన్ హైదరాబాద్ జనాలు కూడా ఓడగొట్టారు 2004 లో, రైట్ 2004 లో. ఇది చరిత్ర అందరికి తెలిసిందే. ఇక ఆ రోజు నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 2014 లో వచ్చే వరకు కూడా ఈయన రాజకీయ ఉద్దా